క్రీస్తునాదుని ఎందు మిక్కిల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా క్రైస్తవులు అంటండి మూడు రకాలు ఎన్ని రకాలు మూడు రకాలు వాక్యాన్ని వినడానికి వచ్చేవాళ్ళు మూడు రకాలు అంటండి అందరం మనందరం అందరూ ఈ మూడు రకాల్లోనే తేలిపోతాం మొదటి రకం ఏంటంటే కమ్ అండ్ గో క్రిస్టియన్స్ అనమాట వస్తారు పోతారు ఏం మార్పు ఉండదు వాళ్ళకంటే ముందుకు ఇంకొక రకం ఉన్నారండి ఈరోజు వాక్యంలో ఏం తప్పులు దొరుకుతాయా ఏంటి తప్పులు అమ్మ అట్ట కూడా ఉంటాడ క్రైస్తవులు ఎందుకుంటారు మొహమాటం లేకుండా చెప్తున్నా సామలూరులో ఏం తప్పులు దొరుకుతాయి ఎస్ ఎస్ అండి మొహమాటం లేకుండా అని చెప్తున్నాను ఫాదర్ గారులో ఏం తప్పులు దొరుకుతాయి అంటే ఎవరిని నిందించట్లేదండి అందరూ అలా ఉంటారు అంటలేదండి నేను బైబిల్ ఆధారంగానే చెప్తానండి ఇది నా సొంతగా చెప్పను మీరు అన్నమాకండి తర్వాత బైబిల్లో నుంచి చూపిస్తాను ఏసుప్రభు దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన ప్రతిసారి కూడా ఒక వర్గం ఉండేదండి ఎవరాళ్ళు పరిశైలు ధర్మశాస్త్రం ఎందుకు వచ్చేవాళ్ళు వాళ్ళు యేసుప్రభు దగ్గరికి ప్రభు మాటలలో ఏదైనా తప్పు దొరుకుద్దా అని పట్టుకోవడానికి నువ్వే విధంగా ఉన్నావు ఆ వర్గానికి చెందినటువంటి వాడివిగా ఉన్నావా ఆ వర్గానికి చెందినటువంటి దానివిగా ఉన్నావా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ మామూలు వాళ్ళు కాదండి వాళ్ళు బోధకులు బాగా తెలిసినటువంటి వాళ్ళు వాక్యాన్ని పండితులు వాళ్ళు అంటే వాళ్ళు బాగా క్రైస్తవులు బాగా పండిపోయినటువంటి క్రైస్తవులు అండి వాళ్ళు జాగ్రత్తగా ఉందాం ప్రియులార దేవుని సన్నిధికి రోజున ఒక అన్యుడు వచ్చి ఎవరిని పట్టలేదండి కానీ నేను ఏకోవకు చెందినటువంటి వాణ్ణి ఆత్మపరిచారం చేసుకొని సరి చేసుకుందాం ఒకవేళ మనలో లోపాలు ఉంటాయి ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ప్రభువు దగ్గరకు వచ్చారు అందరూ వచ్చినట్టుగానే వాక్యాన్ని ఆలకించారు అందరూ విన్నట్టుగానే తప్పులు ఎంచారు కానీ దేవుని కృపని పొందలేదు దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరించలేకపోయారు దేవుని యొక్క అద్భుతాలని పొందుకోలేకపోయారు రెండవ రకం వాళ్ళు అండి మనం బాగా తెలిసినటువంటి క్రైస్తవులలో డెబ్బై శాతం మంది రెండవ రకానికి చెందినటువంటి వాళ్ళే ఎవరు వాళ్ళు నలుగురితో నా గో నలుగురితో నా గుంపులో అందరు ఇవాళ అంతోని వారి ప్రార్థన వెళ్దాం అందరు వెళ్ళాలిగా వెళ్తాను ఆదివారం పూజ కదా అందరు వెళ్తున్నారు వెళ్ళాలి ఎందుకంటే నేను పూజకు వెళ్ళలేదనుకో మా ఇంటి పక్క ఆమె చూస్తుంది నన్ను మా ఇంటి పక్క ఆయన చూస్తాడు నన్ను ఇక ఇక్కడ ఉన్నారు పిల్లలు హాస్టల్లో వెళ్ళమన్నారు అమ్మగారు కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం ఇది చాలా డెబ్బై శాతం మంది క్రైస్తవులు వెళ్ళానండి కానీ ప్రియులారా ఈ డెబ్బై శాతం మంది ఆ మిగిలినటువంటి ఆ ఇరవై శాతం మంది ఎవరు పరిచయలు ధర్మ వాళ్ళెవ్వరు కూడా దేవుని యొక్క అద్భుతాలు పొందలేదండి వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వచ్చారు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు మళ్ళీ మళ్ళీ వచ్చారు మళ్ళీ మళ్ళీ విన్నారు అందరు వెళ్తున్నారు కదా మనం కూడా వెళదామని వచ్చారు కానీ వాళ్ళల్లో ఎవ్వరు కూడా దేవునికి అద్భుతాన్ని పొందలేదు కానీ కొంతమంది మాత్రం ఈరోజు నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను యేసయ్య దగ్గరికి వెళుతున్నాను ఈ రోజు నేను యేసయ్య వాక్యాన్ని విని ఆయన అద్భుతాన్ని పొందుకోవాలి ప్రగాఢమైన విశ్వాసంతో వచ్చారు ఆ తోవ పక్కన కూర్చున్నటువంటి ఆ కుంటివాడు ఆ గ్రుడ్డివాడు ఎవరయ్యా వెళుతున్నారు ఆ నజరేయుడైనా ఏసులే నజరేయుడైనా యేసు వెంటనే ఏమన్నాడండి దావీదు కుమారా ఏసయ్యా నన్ను వాళ్ళు ఏమన్నారు ఏ ఉంటాడా అరోమాక ఏ గుటా అరవమాక వాళ్ళు అరవమాకు అన్నప్పుడు ఇంకా గట్టిగా ఈరోజు నేను యేసయ్య స్వరాన్ని వినాలి నా జీవితంలో అద్భుతం జరగాలే నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇటువంటి హృదయంతో వస్తేనే ఫలితాన్ని పొందుతావు ఆ ఒక్క స్త్రీ ఈ ప్రపంచంలో ఏ డాక్టరు కూడా ఏ వైద్యుడు నా యొక్క జబ్బుని నాయమ చేయలేడు ఆయన అంగీ అంచును తాకితే చాలు నా జీవితంలో స్వస్థత నా జీవితంలో అద్భుతం ఈరోజు నేను ఏసయ్య దగ్గరకు వెళుతున్నాను ఏసయ్య ద్వారా నాకు తన యొక్క అద్భుతం జరగాలి నమ్మింది పిల్లరా ఇక్కడ అద్భుతాలు అంటే దయచేసి కైండ్లీ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ ఒకేసారి దేవుడు దిగి వచ్చి మనకు అద్భుతాలు చేయాలని అంటలేదండి చిన్న చిన్నవి కూడా అండి మన జీవితంలో నీకు మనశ్శాంతి లేకపోతే దేవుడి దగ్గరికి వచ్చి నిజమైన మనస్సుతో నిండు హృదయముతో ప్రభు దగ్గరికి వచ్చి కాసేపు ఆయన ఆరాధనలో పాల్గొని నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళగలిగితే దానికి మించిన అద్భుతం మరొకటి లేదండి ఈ రోజుల్లో అన్నిటికంటే కొదవ పడింది ఏంటంటే ఇది ఇదే పాత కాలంలో మొదట్లో గురువైనప్పుడు ఏమైనా నిద్రపోతే నేను ఊరుకునేవాడిని కదా గద్దించేవాడిలే పైకి లేనేవాడిని ఇప్పుడు గుళ్ళోకొచ్చి నిద్రపోతుంటే కూడా పానీలే అనుకుంటున్నా అయితే నేను నిద్ర బాని సహజంగా గట్టి గట్టిగా చెప్తుంటా కాబట్టి అయినా కానీ ఇంకా నిద్రపోతుంటే పానీలే అనుకుంటానండి ఎందుకంటే ఇంట్లో శాంతి లేదు నిద్ర పట్టట్లే ఎందుకు నిద్ర పట్టుదు అక్కడ పాపం పాపం నిద్ర నిద్రబా అని ఇక్కడ ప్రశాంతం కూడా దేవుడి సన్నిధిలో శాంతిని ఇస్తానంటున్నాడు కదా ఇంట్లో శాంతి లేదండి పొట్లాట కొట్లాట ఇంట్లో శాంతి లేదు కాబట్టి ఆ దేవుడి సన్నిధిలో అది కూడా వాళ్ళకి ఒక ఆదివారం మాత్రం ఆఫర్ అండి ఆ తర్వాత లేదు ఆ ఆఫరు ఆదివారం మాత్రమే ఆఫరు కాబట్టి పాపం నడిదాం స్వామి అప్పుడప్పుడు పాపం వీ కెన్ లీవ్ దాం ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధికి ఏ హృదయంతో వస్తున్నాం ఈరోజున అంతోని వారి యొక్క వాక్యం మీద నమ్మకం ఉంచి అంతోని వారు బోధించబోయేటువంటి ఆ దేవుని యొక్క వాక్యం మీద ఏ సుప్రభు నమ్మకం ఉంచినటువంటి ఆ స్త్రీ నేను ఎలా నా ఈరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని మిస్ అవుతానే అయ్యో పోగొట్టుకుంటానే నాకు దేవుని యొక్క వాక్యం కావాలి ఆశగున్నది కాబట్టి ఆశగున్న ప్రాణమును తృప్తిపరచువాడు దేవుడు తృప్తిపరచాడు ఆ బిడ్డని గొప్ప అద్భుతాన్ని అంతోని వారి ద్వారా ఆ బిడ్డ జీవితంలో చేశాడు అంత బురద గుంటల్లో పడ్డా కానీ ఆ మకిల ఆ చెడు ఆ యొక్క పంకిలం అనేటువంటిది ఆ తల్లికి అంటలేదు సోకలేదు కారణం ఏమిటి అంటే ఆ తల్లికి అంతోని వారి యొక్క బోధన మీద ఉన్నటువంటి ఆశ అంతోని వారి యొక్క బోధన మీద ఉన్న విశ్వాసము అంతోని వారి దగ్గరికి వెళ్ళాలి ఆయన కృపను పొందాలనేటువంటి ఆ యొక్క బలమైనటువంటి కోరిక ఈ రోజున ప్రియలారా ప్రత్యేకమైన రీతిలో దేవుని వేడుకుందాం ఆగమన కాలంలో ఉన్నాం ప్రియలారా దేవుని యొక్క వాక్కు మనకి ఎంతో వస్తుందండి ఎంతో అందుతుంది ఉదాహరణకి మీ విచారణ ప్రతి మంగళవారము కూడా ఎక్కడెక్కడి నుంచో ఫాదర్ విచారణ గురువు గురువులను పిలిపించి మీ కొరకై తన బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి దేవుని దీవులను పొందాలి అద్భుతాలు పొందుకోవాలని ఎంతో ఆశ ఉన్నారు ఆయన ఆ ఉంటే నాతోటి అంటున్నారు ఫాదర్ ఈ రోజు ముగించమాకండి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పిలుస్తాం దయచేసి రండి మా యొక్క విచారణకి కారణం ఏంటంటే నా బిడ్డలు ఆయన పలికిన మాట నిజంగా పలికిన మాట మా విశ్వాసులు కూడా మీ ద్వారా దేవుని యొక్క కృపని పొందాలి మీ విచారణ గురువులో మీ మీద ఉన్నటువంటి ప్రేమ అండి నిజంగా ఆయన పలికడు అక్కడ కూర్చున్నప్పుడు ప్రియులారా ఈ వాక్యాన్ని మనం స్వీకరించుదాం చివరిగా ఒక మాట చెప్తున్న చాలా ముఖ్యమైన మాట అండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా క్రైస్తవులారా అంతోని వారి భక్తులారా ఏ గురువు చెప్పినా వాక్యం వాక్యమే నాకెప్పుడు కూడా ఆ ధనవంతుడు లాచరు అనేటువంటి ఆ ఉపమానములో దేవుడు మనకి మనం అనుకుంటాం ఏంటి దేవుడిచ్చే సందేశం ఏంటంటే పేదలకు సహాయం చేయకపోతే మనం నరకానికి నో దానికంటే ముఖ్యమైన సందేశం ఉందే ఏమిటి అంటే ఆ ధనవంతుడు అబ్రహామును ప్రార్థన చేశాడు అయ్యా నేను ఈ మంటలలో మలమల మాడుతున్నాను అగ్ని ఆరదు పురుగు చావదో ఎందుకంటే నేను భూలోకంలో ఉన్నప్పుడు విందులు వినోదాలు నిత్యము విందులు వినోదాలతోటి నేను జీవించాను కాబట్టి నేను నరకములు మ్రగ్గుతున్నానయ్యా అని ప్రార్థన చేస్తే సోదరుడా నువ్వు భూలోకంలో ఉండగా నీకున్న దానిని లాజరుతో పంచుకోవడానికి సిద్ధంగా లేవు కాబట్టి ఆయన ప్రలోకాన్ని ఆనందాన్ని నీతో పంచుకోవడానికి అవకాశం లేదో అని పలికిన తర్వాత ధనవంతుడు ఒక కోరిక కోరతాడండి ఏమిటి అయితే అబ్రహామా లాజరుని మళ్ళొక్కసారి భూలోకానికి పంపించు గొంతెమ్మ కోరికలు కదండి మనయ్యి మామూలు కోరికలు కాదు మామూలుగా ఉండవండి మన కోరికలు దేవుడి దగ్గరికి వచ్చేసి ఆ యొక్క లాజరుని మళ్ళీ మా ఇంటికి పంపించు ఎందుకని చచ్చిపోయి లేస్తే నా సహోదరులు కూడా ఆ వెధవ జీవితమే జీవిస్తున్నారు నిత్య కళ్యాణం పచ్చతోరణం తిను తాగుము సుఖించుము ఇక్కడున్నటువంటి క్రైస్తవులందరికీ ఒక హెచ్చరికండి సార్లు అంటారు కదా వాడు డబ్బులు వాడు తింటున్నాడురా వాడు డబ్బులు వాడు తాగుతున్నాడ్రా నో దేవుడు ఇచ్చినటువంటి ఏడు పాపాలు చావైన పాపాలలో ఒకటి విందులు వినోదాలు తాగుబోతు నా డబ్బులతో నేను దాగుతున్నా నా డబ్బులతో నేను తింటున్నాను లేదు నీ శరీరము దేవుని యొక్క ఆలయమో ఇక్కడ దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్ మీ మన అందరం కూడా కుటుంబం సమేతంగా మనం కలిసి అందరం సంతోషంగా తినడం కాదండి తినాలి మనం మంచి భోజనాన్ని తినాలి కానీ ఈ విందులు వినోదాలు ఎఫ్ఎస్సీ పత్రిక గలతీ పత్రిక రెండు చోట్ల ఉంటుందండి ఎప్పుడైతే మనం దీనికి ప్రధానమైన స్థానాన్ని ఇస్తామో ప్రియల మనం దేవు నుండి దూరం అవుతాము నీ హృదయం వెలగాలి అంటే నీ హృదయం వికసించాలి అంటే నీ హృదయం బలపడాలి అంటే నీ కడుపు కాలాలి అప్పుడప్పుడు అంటే ఉపవాసం ఉండాలి గుర్తుపెట్టుకో నీ హృదయం నుండా దేవుడు ఉండాలంటే నీ హృదయం వెలిగిపోవాలి అంటే నీ కడుపు కాలాలి అప్పుడప్పుడు నిత్యము విందులు వినోదాలతో సహోదరులు కూడా అదే వెధవ జీవితాన్ని అదే పాడు జీవితాన్ని జీవిస్తున్నారు అయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి బోధించటానికి ప్రవక్తలు మోసే ఆయన ఇచ్చినటువంటి వాక్యము వాళ్ళకు బోధకులు గురువులు ఉన్నారు అది చాలదయ్యా గొంతిమ్మ కోరికెక్కడ అది చాలదు చచ్చిపు లేస్తే కానీ నా సహోదరులు వింటారు ప్రియులరా దయచేసి ఈ మాట వినండి పద్దాకులు విజయరాజు ఫాదరే రానక్కర్లా పద్దాకులు బెన్నీ ఫాదర్ సిరిల్ ఫాదర్ ఏ వాళ్ళు వస్తేనే మేము గుడికి వస్తాం వాళ్ళు వస్తే చెప్తేనే వాక్యం నో మన విచారణ గురువు చెప్పింది కూడా నూటికి నూరు పా సమానమైన వాక్యం అదే శక్తి ఉంటుందండి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాణి అప్పుడు అంటాడండి ఎవరో అబ్రహం అంటాడు ధనవంతుడితో వాళ్ళు చెప్పింది విననటువంటి వాడు వీళ్ళు చెప్పింది కూడా వినరో చాల కరకండి చెప్తాడండి ప్రియ బిడ్డలారా ఈ రోజున మనందరము కూడా ప్రతి ఆదివారం మనకందే దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించుదాం మన గురువుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని భద్రపరుచుకుందాం కాపాడుకుందాం దేవుడు చెప్తాడు ప్రవక్త ద్వారా రాబోయే రోజుల్లో కరువు రాబోతుంది దేనికి కూటికి గుడ్డకి కాదు వాక్యానికి కరువు రాబోతుంది కాబట్టి వాక్యం అందినప్పుడే మన గురువుల ద్వారా దేవుని యొక్క వాక్యం అందించబడినప్పుడే ఆ వాక్యాన్ని మనం విశ్వాసముతో భక్తితో స్వీకరించుదాం మన జీవితాలలో అద్భుతాలను పొందుకుందాం ప్రియులారా ఈరోజున ఆ మహాగొప్ప పునీతుడైనటువంటి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మా కోసం ప్రార్థన చేయి ఈ ఆగమన కాలములో క్రీస్తు యొక్క రాకడ కొరకై సిద్ధపడుతుండగా దేవుని యొక్క వాక్యపు గద్దింపుని దేవుని యొక్క వాక్యపు హెచ్చరికని మేము సావధానంగా ఆలకించి ఆ వాక్యానుసారముగా జీవించి ఆ వాక్య శ్రద్ధ కలిగి జీవించి మేము కృపని నీ యొక్క అద్భుతాలను పొందుకునే కృపను మా కోసం ప్రార్థన చేసి దయచేతండి అని అంతోని వారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈనాటి పరిశుద్ధ బలి పూజల్లో ఆ దేవాది దేవుని వేడుకుందాం పిత పుత్ర ఆమేన్